ఓ పక్కన కాశ్మీర్ అంశంలో రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, దాంట్లో ఆర్టికల్ 370 రద్దు కావచ్చు ఇట్లాంటిది, కాకపోతే కొంతమంది కాశ్మీర్కి స్వతంత్రం కావాలి ఇట్లాంటివి. ఎందుకు అసలు 370 లాంటిది అవసరం వచ్చిందంటే, సుదీర్ఘకాలం పాటు పాకిస్తాన్ నుండి వలస వచ్చినటువంటి వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి హిందూ పండిట్లు, పండిట్లు అనగానే మళ్ళీ బ్రాహ్మణులు అంటారు, పండిట్లు అంటే అన్ని వర్గాలు ఉన్నారు అందులో, దాంట్లో అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలతో సహా అందరూ ఉన్నారు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి అక్కడ పండిట్లు అనేటువంటి ఒక పేరుతో పిలుచుకోవడం ఆ ప్రాంతం జవహర్లాల్ నెహ్రూ కాలం నుండి వచ్చినటువంటిది కాబట్టి పండిట్లు అంటూ ఉంటారు. వాళ్ళు దేశ విదేశాల్లో ఉంటే ఆ పండిట్లకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో సుదీర్ఘకాలం పాటు అక్కడ వాళ్ళందరినీ తరిమివేయబడ్డారు. ఇప్పుడు అది మళ్ళీ రిస్టోర్ అవుతున్నటువంటి సందర్భంలో బయటపడుతున్నటువంటి నిజాలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇంతకుముందు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ పౌరసత్వాలు తీసేసుకోవడం వల్ల, ఆ ప్రాంతంలో ఉన్న అమ్మాయిలు పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అయిపోవడం వల్ల, వివిధ వర్గాలతో సెటిల్ అయిపోవడం వలన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్తో సహా అక్కడ అంత కరప్టెడ్ కాన్సెప్ట్ అయిపోయింది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఒక తాజా అంశాన్ని చెప్తాను ఇక్కడ. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడనే జాతీయం తెలుగునాటి విస్తృతంగా వాడుకలో ఉంది. ఈశ్వరుడు కాదు కానీ ఇంటి వాళ్లే దొంగను పట్టుకున్నారు. జనవరి 11, 2020 శనివారం రోజున జమ్మూ కాశ్మీర్ డిఎస్పీ దేవేందర్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సొంత వాహనంలో ఇద్దరు టెర్రరిస్టులను తరలిస్తుండగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు వాహనం ఆపి తనిఖీ చేసినప్పుడు విషయం బయటపడింది. రోజువారీ తనిఖీలో భాగంగా జమ్మూలో రోడ్డుపై వెళ్తున్న డిఎస్పీ దేవేందర్ సింగ్ వాహనాన్ని కూడా ఆపారు జమ్మూ పోలీసులు. కారులో డిఎస్పీ దేవేందర్ సింగ్తో పాటు హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ సయ్యద్ నవీద్ ముస్తాక్, టెర్రరిస్ట్ రఫీ రాతర్ ఉన్నారు. వీళ్ళతో పాటు అడ్వకేట్ ఇర్ఫాన్ షఫీ మీర్ కూడా ఉన్నారు. ఈ అడ్వకేట్ ఇరాన్ షఫీ మీర్ తన ప్రాక్టీస్ కంటే తీవ్రవాదుల్ని సమన్వయపరిచేటువంటి కార్యక్రమం ఉంటాడు. తర్వాత దేవేందర్ సింగ్ విచారణలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, తీవ్రవాదులు లొంగిపోతామంటే కార్యాలయానికి తీసుకెళ్తున్నాను, అట్నుంచి రోడ్లో ఆపారన్నటువంటిది. అక్కడ 6 గ్రెనేడ్లు కూడా వీళ్ళ దగ్గర దొరికింది. ఆ తర్వాత ఫర్దర్ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే, 12 లక్షల రూపాయల డబ్బులకి ఈ ఇద్దరిని ఢిల్లీలోకి తీసుకువెళ్ళడానికి ఈ అధికారి గారు సహకరిస్తున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆయుధాలతో ఇక్కడ ఓ పక్కన లాయరు, ఓ పక్కన పోలీస్ ఆఫీసర్ ఉంటే పోలీసులు పట్టుకోరు. ఈ యాంగిల్ని అడ్డం పెట్టుకుని వచ్చేటువంటి ప్రయత్నం, అంటే మన దేశంలో అణువణువున అడుగడుగున జేరుకుపోయినటువంటి కొన్ని కొన్ని వ్యవస్థల్ని నాశనం చేసేటువంటి శక్తులకి ఇక్కడ దేశం మీద ప్రేమ కంటే డబ్బు మీద ప్రేమ, పరాయి దేశం వాళ్ళైనా సరే ఇక్కడ తల్లి రొమ్ము బుద్ధి పాలు తాగేటువంటి వెధవలు ఉన్నారు కాబట్టినే ఇక్కడ ఈ దేశంలో కఠినత్వంతో కూడినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థ అవసరం. అలాంటి చిల్లరగాళ్ళని పట్టుకోకపోతే అత్యంత ప్రమాదకరం అవుతుంది.